and IoT, M2M1 IoT. And this is the new topic in the IoT video series. ఇక్కడ ఏంటి అంటే మిషన్ టు మిషన్ అంటే ఏంటి అండ్ నెట్వర్కింగ్లో మిషన్ టు మిషన్ అంటే ఏంటి, ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, వాటి మధ్యన డిఫరెన్సెస్ అండ్ ఆల్ కెన్ బి సీన్ ఇన్ దిస్ వీడియో ఇట్ సెల్ఫ్. ఓకే, ప్రీవియస్లీ ఐఓటీ సిరీస్లో చాలా వీడియోస్ చూసాము. ఐఓటీ అంటే ఏంటి, ఐఓటీ ఫిజికల్ డిజైన్ అవ్వచ్చు, లాజికల్ డిజైన్ అవ్వచ్చు, అవన్నీ చూసాము. బట్ ఐఓటీ అండ్ మిషన్ టు మిషన్, వీటి మధ్యన ఈ టూ టర్మ్స్ మధ్యన ఏముంది, వాటి మధ్యన డిఫరెన్సెస్ ఏమున్నాయి, లేకపోతే వాటి మధ్యన వాటి రెండింటి మధ్యన ఒక కనెక్షన్ ఏముంది, ఇవన్నీ చూస్తాం. ద టర్మ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అండ్ మిషన్ టు మిషన్ ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ద ఇంటర్చేంజబులీ, బట్ దే కెన్ హ్యావ్ ద ఎవాల్వేడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. లెట్స్ ఫైండ్ అవుట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దోస్ టర్మ్స్ ఇన్ ద video itself. Okay, M2M, mission to mission, refers to the networking of the missions, and it can monitor the data and data exchange also. The following figure shows the end-to-end architecture of the M2M architecture, mission to mission architecture. Here mission to mission has the local area networks and all those things. ఈ ఫిగర్ చూడగానే మనకేంటి, ఎంటీఎం ఏరియా నెట్వర్క్స్ ఉన్నాయి, కోర్ నెట్వర్క్స్ ఉన్నాయి, అండ్ ఎంటీఎం గేట్వే ఉంది, ఎంటీఎం అప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయమ్మా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటీఎం నెట్వర్క్ కాంప్రమైజెస్ ఆఫ్ ద మిషన్స్ విచ్ హ్యావ్ ద ఎంబెడెడ్ హార్డ్వేర్ ఫర్ సెన్సింగ్ అవ్వచ్చు, యాక్టివేటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా. These communication protocols used for the M2M local area networks are the GB, Bluetooth, MBS avachu, and 6LoWPAN, etc. These communication protocols provides us connectivity between the M2M nodes anamata. M2M nodes madhyana connectivity ni provide cheskodaniki particular communication protocols anevi intunam. Em communication protocols? GB, Bluetooth, MBS, 6LoWPAN, etc. While M2M area networks uses the non-IP based communication protocols uses nappudu, traditional networks use the IP based protocols in order to provide the communication between the IP and non-IP based networks. M2M gateways are used anamata. Ee gateway ni chudagane, ee gateway block diagram chudagane manaki క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. ఎంటీఎం గేట్వే పర్ఫార్మ్స్ ద ప్రోటోకాల్ ట్రాన్సాక్షన్ టు ఎనేబుల్ ద ఐపీ కనెక్టివిటీ ఫ్రమ్ మిషన్ టు మిషన్ ఏరియా నెట్వర్క్స్ టు మిషన్ గేట్వే, యాక్స్ యాజ్ ఎ ప్రాక్సీ పర్ఫార్మింగ్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ వన్ టు ఫ్రమ్ ఆర్ టూ టు నేటివ్ ప్రోటోకాల్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇక్కడ ఎంటీఎం హ్యాస్ ద వేరియస్ అప్లికేషన్ డొమైన్స్ సచ్ యాజ్ ద స్మార్ట్ మీటరింగ్, హోమ్ ఆటోమైజేషన్, ఇండస్ట్రియల్ ఆటోమైజేషన్, స్మార్ట్ గ్రిడింగ్ ఎక్సెట్రా. ఈ గేట్వే చూడగానే మనకి ఏమున్నాయి, మా నేటివ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ప్రోటోకాల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ప్రాక్సీ సర్వర్స్ ఉన్నాయి, అండ్ వర్చువల్ నోడ్లో ఏమున్నాయి, నేటివ్ ప్రోటోకాల్, ప్రోటోకాల్ ట్రాన్స్లేషన్ అండ్ ప్రాక్సీ సర్వర్స్ ఇట్సెల్ఫ్. ఇక్కడ ఎంటీఎం నోడ్ నుంచి ఎంటీఎం గేట్వేకి కనెక్షన్ ఉన్నప్పుడు వాట్ వీఆర్ యూజింగ్ జీబీ 802.115.4, 6LoWPAN, ఎంబర్స్, వైర్లెస్ ఎంబర్స్, అండ్ ఇక్కడ టూ వేవ్స్ యూజ్ చేస్తున్నాం, ఐపీ రూటింగ్ అనేది యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ యూజ్ చేసి ఒక గేట్వేని డెవలప్ చేస్తూ ఉన్నాం. అందుకనే మనకి ఈ గేట్వే అనేది ప్రాక్సీ పర్ఫార్మెన్స్ ట్రాన్స్లేషన్స్ కోసం యూజ్ చేస్తున్నాం, ఫ్రమ్ నేటివ్ ప్రోటోకాల్స్ టు ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అన్నమాట. ఓకే, వెన్ వీ గో విత్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ద మిషన్ టు మిషన్ నెట్వర్క్స్కి వెళ్ళాము అంటే వీ కెన్ డిఫరెన్షియేట్ దెమ్ ఇన్ పర్టికులర్ క్రైటీరియాస్. దీస్ డిఫరెన్సెస్ అండర్లైన్ ఇన్ ద టెక్నాలజీస్ అవ్వచ్చు, ఆర్కిటెక్చరల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవన్నిట్లో ఉన్నాయి. అండ్ ఫైనలీ ఈ లిస్ట్ ఈ క్రైటీరియాని యూస్ చేసి వాటి మధ్యన డిఫరెన్సెస్ అనేది మేజర్గా మనం చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఇక్కడ మనం ఎంటీఎంలో ఏం యూస్ చేస్తామంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, నాన్ ఐపీ బేస్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం విత్ ఇన్ ద ఎంటీఎం ఏరియా నెట్వర్క్. ప్రీవియస్ డయాగ్రామ్ చూడగానే మనకు అర్థమవుద్ది. ఇక్కడ కామన్లీ యూజ్డ్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, జీబీ, బ్లూటూత్, 6LoWPAN, ఎక్సెట్రా.
Quick and focus of the communication is usually on the protocols between the network layer. Network layer lo unna protocols meeda chestam anamata. And when we go with IoT lo enti ante M2M lo non IP based. Ikkada IoT lo em avutundi ante IP based communication protocols use chestam. Elanti communication protocols avachu? HTTP, CoAP, WebSockets, MQTT ivanni. ఆల్రెడీ మనం వీటి గురించి ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఐఓటీ లేయర్స్ అనేది అప్లికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్స్లో మేజర్గా జరుగుతూ ఉంటుంది. వెన్ వీ గో విత్ మిషన్ టు మిషన్ అనేది మాత్రం నెట్వర్క్ లేయర్ లింక్ లేయర్స్లో మేజర్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మిషన్ వర్సెస్ థింగ్స్కి వచ్చాము అంటే ఎంటీఎం అనేది ఎంటీఎం సిస్టమ్స్ హ్యావ్ ద హ్యూమోజీనియస్ మిషన్ టైప్ సిస్టమ్స్ విత్ ఇన్ ద ఎంటీఎం ఏరియా నెట్వర్క్లో ఉంటాయి. But IoT refers to the physical objects that have the unique identifiers. We can sense and communicate with their external environment chestunnam. As per IoT definition ni batti kuda id cheppochu. IoT systems can have the heterogeneous things like home automation avachu, include fire alarms, door alarms, lightning control devices, etc. Ivanni home automation lo cheppochu examples, missions versus things lo. హార్డ్వేర్కి వచ్చాము అంటే హార్డ్వేర్లో ఇక్కడ హార్డ్వేర్ ఈజ్ ఎంఫసిస్ ఆన్ హార్డ్వేర్ ఎంటీఎం అనేది. ఇట్ ఎంఫసిస్ ఆన్ సాఫ్ట్వేర్ ఐఓటీ అనేది. ఐఓటీ ఎప్పుడు సాఫ్ట్వేర్ బేస్డ్గా ఉంటుంది అండ్ మిషన్ టు మిషన్ అనేది హార్డ్వేర్ బేస్లో ఉంటుంది. అండ్ డేటా కనెక్షన్ అండ్ అనాలిసిస్కి వచ్చాము అంటే ఇక్కడ ఎంటీఎంలో ఏంటి, డేటా కలెక్టెడ్ ఆన్ ప్రెమిసెస్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఐఓటీలో ఏమవుతుంది, కలెక్టెడ్ ఇన్ ద క్లౌడ్ అన్నమాట. అండ్ అప్లికేషన్స్, వెన్ వీ గో విత్ అప్లికేషన్స్కి వెళ్ళాము అంటే డేటా ఈజ్ కలెక్టెడ్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నస్టిక్ అప్లికేషన్స్. అంటే ఇక్కడ ఏంటి, మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేసిన అప్లికేషన్స్ అవ్వచ్చు, సర్వీస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఆన్ ప్రైజ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి, ఎంటీఎంలో యూజ్ చేస్తాం. అండ్ వెన్ వీ గో విత్ ఐఓటీకి వచ్చాము అంటే ఐఓటీ ఈజ్ డేటా కలెక్టెడ్ ఇన్ ద క్లౌడ్. క్లౌడ్ కంప్యూటింగ్లో మనం ఎలాగైతే డేటా కలెక్ట్ చేస్తామో, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అవ్వచ్చు, అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, వీటిలో ఎట్లయితే డేటా యాక్సెస్ చేస్తామో, కెన్ బి యాక్సెస్డ్ ఫర్ ద అనలిటిక్ అప్లికేషన్స్ అన్నమాట ఇక్కడ. అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, మేనేజ్మెంట్ అప్లికేషన్స్, ఇవన్నీ ఏంటి అంటే ఐఓటీలో యూజ్ చేస్తాం. ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చుమా, ఈ పర్టిక్యులర్ క్రైటీరియాస్ యూజ్ చేసుకొని వీ కెన్ డిఫరెన్షియేట్ easily M2M and that's all for today's topic. Signing off, Harika. Thanks for watching. Please subscribe to my channel and like, share and comment to this video. Thank you.